गांधी जयंती पुरस्करिंचुकोनी असेंब्ली आवरणलोने गांधी विग्रहानिकि मंडली चेयरमैन गुत्ता सुखेंदर रेड्डी शासन सभापति पोचारं श्रीनिवास रेड्डी निवाळी अर्पिंचारु। गांधी महात्मुडु कलेलु कन्न ग्राम स्वराज्यं कोसं सीएम केसीआर कृषि चेस्तुन्नारनि अन्नारु। ग्रामालु रैतुल कोसं सीएम अनेक संक्षेम पथकालु प्रवेशपेडुतुन्नारनि तेलिपारु। कार्यक्रमंलो शासन सभा व्यवहारल शाख मंत्री वेमुल प्रशांत रेड्डी चीफ विप लो विप्लु पलुवुरु एम्मेल्येलु एम्मेल्सीलु असेंब्ली सेक्रेटरी नरसिंहाचार्यलु अधिकारुलु पाल्गोन्नारु। మనమందరం గర్వించదగ్గటువంటి గౌరవనీయులైనటువంటి మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఏ విధంగా అందించవచ్చు స్వాతంత్రాన్ని ఏ విధంగా అహింసావాదంతో అందించవచ్చు అనేటువంటి మార్గదర్శనాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు 6 సంవత్సరాల వయసున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మహాత్మా గాంధీ గారి కలలు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మరి నిజ స్వరూపాన్ని ఇవాల చూపెడుతున్నటువంటి సందర్భం ఇవాల మీరు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే గ్రామ స్వరాజ్యం అంటే దానికి వ్యవసాయానికి అనుబంధంగా గ్రామాలు ఉంటాయి కాబట్టి ఇవాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు పండించిన ప్రతి గింజను కూడా ఇవాల రాష్ట్ర ప్రభుత్వమే ఎంఎస్పీకి కొనుగోలు చేసి రైతుల పండగ ఉంటున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పక తప్పదు। మహాత్మా గాంధీ గారి యొక్క 150వ జయంతి సందర్భంలో దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మహాత్మా గాంధీ గారి పిలుపుండే గ్రామ స్వరాజ్యం రావాలని గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే ఈ స్వాతంత్ర ఫలితాలు గ్రామ ప్రజలకు అందుతాయి అన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశం। ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో ఏది ఆదేశించారో అది రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ గత 6-7 సంవత్సరాలుగా అమలు దిశలో ముందుకెళ్తా ఉన్నాం। మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కలలు ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అమలు చేస్తా ఉన్నారు। ఉపాధి పెరిగింది, వృత్తిరీత్యా బతికేటువంటి వారికి అవకాశాలు దొరికినాయి, దేశానికి అన్నం పెట్టే రైతుకు ఇలా హాయిగా ఉన్నాడు।